పచ్చని పొలాలమనున్న ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య అనే వ్యక్తి నివసించేవాడు. నిజాయితీ అంకిత ఫెవానికి మారుపేరుగా నిలిచేవాడు. ఎప్పుడూ కష్టపడి పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. నుదుటి మీద చెమచుక్కలు తప్ప మరొకటి కనిపించేది కాదు. కానీ అతని కష్టమే కాదు అతని ప్రత్యేకత. అతను ఇచ్చిన మాట ఎప్పుడు తప్పదు. ఒక మాట ఇస్తే ఆ మాట తీర్చే వరకు అతనికి మరే పని ఉండేది కాదు. అతని మాటే బంధనం. ఆ బంధనాన్ని అతను ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. అతని గురించి క్రమశిక్షణ రాయ మాటే పని జరిగిపోయినట్టే అని అందరూ నమ్మేవారు. చిందుడు ఎంతో ఆయన పెద్ద విషయంలో ఆయన రాము ఇది తప్పదు. ఒకరోజు రావయ్యకి మంచి మిత్రుడైన వెంకన్నకి సమస్య వచ్చింది. పంటలు పోయి అప్పుల పాలయ్యాడు. ఏం చేయాలో తోచక రాఘవయ్య దగ్గరికి వచ్చాడు. రావయ్య, నాకు సహాయం చేయి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. వెంకన్న పరిస్థితి చూసి రాఘవయ్య చలించిపోయాడు. వెంకన్న భుజం మిచ్చేసి వేసి ధైర్యం చెప్పాడు. దిగులు పడకు మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను. వారం రోజుల తర్వాత నువ్వు డబ్బులు తీసుకెళ్ళొచ్చు అన్నాడు. రాత్రి పగలు కష్టపడి వెంకన్నకి ఇచ్చిన మాట్ ప్రకారం డబ్బులు సిద్ధం చేయడంలో మునిగిపోయాడు రాఘవయ్య. తన మాట్ కోసం ఎదురు చూస్తున్నాడని అతనికి తెలుసు. కానీ వీటి మరోలా ఉంది. ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు కూలిపోయాయి, పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. తన పంటంత నాశనం అయిపోవడం చూసి రాఘవయ్య కుమిలిపోయాడు. నాశనమైన పొలాన్ని చూసి రాఘవయ్య బాధపడ్డాడు. తుఫాను అతని పంటని నాశనం చేసింది. అప్పు తప్ప ఏమీ లేకుండా చేసింది. వెంకన్నకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించసాగాడు. కానీ ఈ కష్టకాలంలో కూడా తన మాట తప్పకూడదు అనుకున్నాడు. వెంకన్న తన కోసం ఎదురు చూస్తున్నాడని అతనికి తెలుసు. దాంతో తన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు అమ్మి డబ్బులు సిద్ధం చేశాడు.